అంతు చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి. ఏమన్నా రూపుకోలేదు అంతు చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తానన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా వేకలేకపోయినావు. తొడలు కొడతావు, వేషాలు చెప్తావు, మాటలు మాత్రం ఫుల్ అనిల్, మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వేందునైనా ఒకరిని టూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికే నువ్వు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నర్సరావుపేట ఎంపీ గెలవడు, చిత్తు చిత్తుగా ఓడిపోతాడు, కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూ పనిల్, ఆల్ డూ పనిల్. నువ్వు అందరిని పట్టుకుని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు. నువ్వేందని ఒకరిని డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తున్నావు, కొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్ప ఎవరినైనా ఏమైనా చేస్తుండవా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్, వాడంతు తేలస్తా, ఈడంతు తేలస్తానని చెప్పాడు. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవు, అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూపిణి దూరం అయ్యాడు. రూపంతేం చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెకలేకపోయారు. అనిల్, నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెకలేకపోయారు. నువ్వేందే అంత చూసేది? అధికారం వస్తేనో అధికారంలో ఉండవసం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, రేపు చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తారు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను లెక్కలు సరి చూస్తాను కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు. 6 నెలలు, 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే పార్టీ మీద సీఐడీ ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసక క్వాడ్జీ సిలికా మీద సీఐడీ ఎంక్వైరీ వస్తుంది, సమాధానాలకి రాసి పెట్టుకో. అనిల్, పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళమే, ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాళ్ళమే, బందిపోట్లు ఉండేవాళ్ళు, పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక 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 వచ్చే మొత్తం ఎత్తుకుపోయేవాడు బందిపోట్లు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు కానీ నువ్వు నయా బందిపోటు. పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తునమ్మి డీజిల్ కట్టుకుంటా ఉంటే ఈరోజు 100 రెట్లు 200 రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ల మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందిపోటు అనిల్, నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని 100 కోట్ల క్వాడ్జీని తరలించేశారు. పాపం ఇసుక చిన్న చిన్నోళ్ళు, ట్రాక్టర్ నోళ్లు, టైర్ బళ్ళోళ్ళు, చిన్న చిన్నోళ్ళు ఇసుక తెచ్చుకుంటుంటే వాళ్ళందరు నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంత కొలగుంటారు. ఇసుక కొలగుంటారు, వాడ్జీ కొలగుంటారు, సిలికా కొలగుంటారు. నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ. వీటన్నిటి మీద సీఐడీ ఎంక్వైరీ వస్తుందని. కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో. మా లెక్కలను సరిచూసే అవకాశం నీకు రాదు, ఎందుకంటే ప్రభుత్వం మీ జట్టు రాదు. నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేస్తట్టున్నారు, దాంట్లో అనుమానంలే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరావుపేటలో ఓడిపోబోతున్నావు. దీంట్లో ఎలాంటి అనుమానం? నేను నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథం చేయబడ్డా, మా అనిల్ కథం చేస్తాడు. పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే, 10కి 10 స్థానాలు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే, అహంకారంతో, అధికార మదంతో, డబ్బు మదంతో,
లీడర్షిప్ అడుగుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు. కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కూర్చో బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీరు ఎత్తిన పాలు పోశాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టారు. అనిల్ అడుగుతున్నా, అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తర్వాత నీకుందా? అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా? కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు, ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు. తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే అదో మన ఎవరు ఎమ్మెల్యేలేం కాదు, అధికారంలో కూడా లేవు. నెల్లూరులో ఆన కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది. మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు, వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు. ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయామని. ఇకపోతే అనిల్, 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా? ఎన్ని ఫ్లెక్స్ వేసావా దానికి? నువ్వు ఫ్లెక్స్ తీసుకుంటాడు అన్నావు. నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు. ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన 100 కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని వేదర్పులు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం, ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపకుమార్ గారు. రూపకుమార్ గారు మధ్యవర్తి అని కాదా? ఈయన్ని ఎన్ని ఫ్లెక్స్ వేసేవాడు నువ్వు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లికి పిచ్చి పెట్టండి అంట. మరి ఎప్పుడో రాజకీయాల్లో ఆయన రాకముందే 2008లో అంటే దాదాపు 16 ఏళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదా, అది సాయం కాదా? 2014లో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే, అది సాయం కాదా? 2019లో నీకు సాయం చేశాడే, అది సాయం కాదా? మంత్రి పదవి ఇంట్లో ఉంటే పేదలు కలుస్తా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే, అది సాయం కాదా? ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 200 మంది విద్యార్థులకి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యాసేవ కింద చదువులు చెప్పిస్తారు. జిల్లాలో 100లాది వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు ప్రతిరోజు 40 మంది పేషెంట్లకి బీపీఆర్ వైద్య సేవ కింద వైద్య సేవ కింద 40 మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తున్నారు.